ఒకసారి మనందరం గత 3.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చాలా సమస్యలు అధిగమించింది ఒకానొక సందర్భంలో రాష్ట్రంలో అందరం కూడా భయపడిపోయాం ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలనేవే ఉండకూడదు ఒకే ఒక పార్టీ ఉండాలి నేనే ఈ రాష్ట్రానికి శాశ్వతంగా పరిపాలించాలని చెప్పి ఒక గర్వంతో 3.5 సంవత్సరాలు పనిచేసి ముఖ్యంగా మన పార్టీకి చాలా ఇబ్బందులు పెట్టారు చాలా బాధ కలుగుతుంది 3.5 సంవత్సరాల్లో 36 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని ఈ ముఖ్యమంత్రి ఈ మూర్ఖుడు దుర్మార్గుడు హత్యలు చేసి పొట్టలు కొట్టుకున్నటువంటి సంగతి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా కొన్ని వేల మంది లక్షల మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు శారీరకంగా ఇబ్బంది పడ్డారు మానసికంగా ఇబ్బంది పడ్డారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే తట్టుకొని తెలుగుదేశం పార్టీని స్థాయికి తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎంత సేవ చేసినా సరే పార్టీ వారి యొక్క రుణం తీర్చుకోలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంత దుర్మార్గుడు ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఉదాహరణ ఈ రోజు ఉదయం నేను చూశాను 36 మంది చనిపోయారు కొన్ని లక్షల మంది మీద దాడులు జరిగాయి ఆస్తులు కోల్పోయారు ఎన్నో కంప్లైంట్స్ మనం ఈ పోలీస్ శాఖ ఇచ్చాం కానీ ఏ హత్య మీద దర్యాప్తు లేదు వైసీపీ నాయకులకి ఒక్కరు కూడా పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ లో లేవు కానీ ఈ రోజు ఉదయం ఒక వార్త చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత దిగజారిపోయారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేదు ఆస్తులు కోల్పోయినా పట్టించుకోలేదు ఒక దుర్మార్గుడు ఒక రావణాసురుడు ఈ రాష్ట్రానికి పరిపాలన చేస్తుంటే ఆయన యొక్క కటౌట్ ఎక్కడో ఎవరో తగలబెట్టారని ఆగ మేఘాల మీద పోలీసు అందరూ వెళ్ళి డాగ్ స్క్వాడ్ కి పంపించారు ఆ రోజు గుండాలందరికీ పంపించారు మనుషులు చచ్చిపోతే పట్టించుకోలేనటువంటి ఈ పోలీసులు ఒక రావణాసురుడి యొక్క బొమ్మను తగలబెడితే ఆదరా బాదరగా వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారంటే పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దిగజారిపోయిందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే కార్యకర్తలారా మీ కష్టం మీ శ్రమ ఉదాగా పోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు మాట్లాడినా చెప్తున్నాను రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఇది రాసుకోండి 160 స్థానాలు ఎక్కడ ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు కానీ 161 స్థానానికి ఒక్క స్థానం కూడా తగ్గకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Please subscribe to Andhrodayam TV.